ఈ రోజు రాజేంద్ర నగర్ మరియు మైలార్ దేవర్పల్లి లిమిట్స్ లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళ కంపెనీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా హసన్ నగర్ శివరాంపల్లి ఈ ప్రాంతంలో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ లాగా ప్రజల్లో విశ్వాసం కలిగించాలని ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎన్నికలు ప్రశాంతంగా ఎవరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లా కండక్ట్ చేయడానికి వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ ప్రాసెస్లో ఎలక్షన్ ప్రాసెస్లో పబ్లిక్ అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇంకా వచ్చే 1.5 మంత్ కూడా అన్ని చోట్ల కూడా ఇటువంటి రూట్ మార్చెస్ కావచ్చు, ఆర్డినెన్సెస్ కావచ్చు, రౌడీ షీట్స్ని బైండ్ ఓవర్ చేయడము, వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక నిర్భయంగా ఓటరు తన ఓటు హక్కు నిర్వహించుకునేటట్టు మేము అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈరోజు చేసిన కవాతులో రూట్ మార్చ్లో ఒక 100 మంది వరకు పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్, ఆఫీసర్స్ అందరు కలిపి ఒక 100 మెంబర్స్ వరకు ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు జోన్ మొత్తంలో ఒక 120 మంది రౌడీ షీటర్స్ వారిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ ఉండటం లేదు, వేరే చోట్ల ఉన్నారు. ఆయన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీయిజంని ముఖ్యంగా ఎన్నికల టైంలో వాళ్ళని ప్రోత్సహించేదానికి కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఎక్కడ కూడా బయట ఎలక్షన్స్ టైంలో తిరగకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో